India's largest digital media network, Suman TV to Chetulu Kalapandi, franchise dwara local media partner avandi. Hi Ishwar garu. Hi. Ishwar garu, ippudu maamuluga options chese valaki Greeks anedi o patana ardham kaavu. Aithe delta, theta la importance enti? Ivi telusukokunda market loki kanna veellu digite ekkada nashtapotharu antaru? ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఆప్షన్స్ అంటేనే డెరైవ్డ్ థింగ్స్ అన్నమాట. డెల్టా ఉంటుంది, థీటా ఉంటుంది, గామా ఉంటుంది, వేగా ఉంటుంది, రో అనేది ఉంటుంది అన్నమాట, ఆర్హెచ్ఓ. ఇవన్నీ కలుపుకుంటేనే మనకు గ్రీక్స్ అంటారు. ఈ కాంబినేషన్ అన్నిటినీ మిక్స్ చేస్తేనే గ్రీక్స్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ డెల్టా అంటారు. డెల్టా ఏంటంటే ఒక స్టాక్ ఏ విధంగా డైరెక్షన్లో వెళ్తుందో డైరెక్షన్ మూమెంటం బట్టి అది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ డెల్టా గన మనం గన తీసుకున్నాం అనుకోండి, అది ఆప్షన్స్కి బయ్యర్కి ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు ఏ మూమెంటంలో ఇప్పుడు బుల్ సైడ్ లేకుంటే బేర్ సైడ్ అనుకున్నారు అనుకోండి, ఆ మూమెంట్ని బట్టి అది వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్గా కానీ తీసుకున్నాం అనుకో, ఒక స్టాక్ను వచ్చి మనం ఇంత స్ట్రైక్ ప్రైస్లో ఇక్కడ బై కానీ సెల్ కానీ చేసినాం అనుకో, దాని డెల్టా వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు డెల్టా మన ఆప్షన్స్కి ఫ్రెండ్గా, ఆప్షన్స్ బయర్స్కి ఫ్రెండ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంత అర్థమని మనం కన్నా ఒక స్ట్రైక్ ప్రైస్లో మనం కన్నా ప్రీమియం అనేది కానీ తీసుకున్నాం అనుకో, ఇది ఇందామని అవ్వేటప్పటికి 0.75 నుంచి 1 వరకు డెల్టా వాల్యూ అని యాడ్ చేసి ప్రీమియంకి ఇంక్రీజ్ చేస్తుంది. ప్రీమియం అంటే ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం ఎంత మనం బై చేస్తున్నామనేది దాని ప్రీమియం అంటాం అన్నమాట. దానికి యాడ్ చేసి ఇంకా కొంచెం మనకు పెంచుతుంది అన్నమాట. ఇది ఎగ్జాంపుల్, అసలు మన ఆప్షన్స్ బయ్యర్లకు కనుక అయితే ఫ్రెండ్ లెక్క యాక్ట్ చేస్తుంది అన్నమాట. అదే ఇప్పుడు థీటా కానీ తీసుకున్నారనుకో, థీటా కానీ అయితే అసలు మన దగ్గర బయ్యర్స్ దగ్గర ఉండే ఆప్షన్స్ బయ్యర్ దగ్గర ఉండే మనీ అంతా తీసుకొని వెళ్ళి ఆప్షన్ సెల్లర్స్కి ఇచ్చేస్తుంది. థీటా అనేది దాంట్లో టైం డీకే అనేది ఉంటుంది. దీన్ని బట్టి ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్గా నేను చెప్తాను, ఒక స్టాక్ అనేది మీరు ఇంత స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇంత ప్రీమియం దగ్గర మీరు బై కానీ సెల్ కానీ చేసినారు అనుకోండి, మీ వ్యూ ఎటుంది? మీరు తీసుకున్నప్పుడు ఒక వ్యూ మీకు ఉంటుంది, అంటే బుల్లిష్ వెళ్తుందా బేరిష్ వెళ్తుందా అని చెప్పి. ఆ డైరెక్షన్లో కన్నా వెళ్ళకుండా కొంచెం లేట్గా కన్నా ప్రాసెస్ కన్నా అది కన్నా చేసింది అనుకోండి, టైం డికే అయిపోతుంది. టైం డికే అనేది ఇంపార్టెంట్ దీంట్లో. అప్పుడు మళ్ళా దానికి నీకు ప్రాఫిట్ రావాలి అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటితే కానీ మీకు ప్రాఫిట్ రాదు. మీరు ఎక్కడన్నా ఎవరినన్నా గమనించండి, స్టాక్ అనేది ర్యాలీ అవుతా ఉన్నాయని కొంతమంది అంటారు, నాకు మనీ రావడం లేదు, నాకు మనీ రావడం లేదు అని చెప్పి. ఎందువల్లంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఉంటుంది. వన్స్ ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ జరిగితేనే మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. వీటిలో మళ్ళీ ఇంట్రెస్టిక్ వాల్యూ ఉంటుంది, స్మోక్ మనీ అనేది కొంచెం ఉంటుంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇది బెస్ట్ మన ఆప్షన్స్ సెల్లర్స్కి గన అవుతే థీటా అనేది బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. బయ్యర్స్కి ఎనిమి, ఫ్రెండ్ అన్నమాట. మన డబ్బులంతా తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. అది మార్కెట్ అనేది సైడ్ వేస్ జరిగినా కానీ సెల్లర్స్కి ఇంపార్టెంట్, వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో జరిగినా కానీ వాళ్ళకి అనేది మనీ అనేది జనరేట్ అవుతుంది. బయ్యర్స్కి ఆ విధంగా కాదు, బయ్యర్స్ని దెబ్బ కొట్టేది ఏదంటే థీటానే కొడుతుంది. ఇంకా వెళ్తే ఇంకా మళ్ళా మన గామా ఉంది. గామా ఏం చేస్తుందంటే మన డెల్టా ఒక డైరెక్షన్ని పట్టుకొని ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లోనే గామా కూడా ఉంటుంది. ఇంకా కొంచెం ప్రీమియం యాడ్ చేస్తుంది అన్నమాట, మన డెల్టాకి సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఒక స్టాక్ మీరు కన్నా బై చేసినానుకో, ఒక మూమెంటంలో ఎడతా ఉంటే దీంతోపాటు అది కూడా కొంచెం తోడవి మీ ప్రీమియం అనేది ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. ఇది గామా యొక్క ఇంపార్టెన్స్. అదేవిధంగా మీరు ఇది వేగా కానీ తీసుకున్నారనుకో, వేగా మొత్తం అంతా గడా కలిపి మీకు ఐవీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంపైర్డ్ వాల్టాలిటీ అంటారనమాట, ఐవీ అంటే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక స్టాక్ని మీరు బై చేయాలా లేదా అనేది మీకు ఐవీ వాల్యూ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్టాక్ యొక్క ఐవీ వాల్యూ మీద అనేది మీకు డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు హైలో ఉంటే ఒకటి చేస్తాం, లోలో ఉంటే ఒక విధంగా మనం చేస్తాం, ఇంటర్మీడియట్గా ఉన్నప్పుడు ఏం చేయాలా అనేది దానికంటూ కొన్ని పర్టికులర్టీ అని లెవెల్స్ అనేది ఉంటాయన్నమాట. దాన్ని బట్టి వేగా అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా ఆర్హెచ్ఓ అంటే అది రేట్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంది, మన గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. దానికి దాని ఎఫెక్ట్ అనేది మనకు స్టాక్ మార్కెట్లో దానిపైన అంతగా ఎఫెక్ట్, ఇప్పుడు అది రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు న్యూస్ అనేది రిలీజ్ చేసినప్పుడు 1% అంత ఎఫెక్ట్ ఉంటుంది తప్ప దానివల్ల అయితే ఏముండదు అన్నమాట.
ఇవన్నీ కూడా మనకు ఒక పట్టాను అర్థం కావాలి అంటే దానికంటూ సమ్ ఫార్ములాస్ అనేటివి ఉంటాయి. అవన్నీ మనకు ఎక్కడా చెప్పి ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తున్నాయని చెప్పి ఆటోమేటిక్గా చూసుకుంటారు. కానీ ఆ వాల్యూస్ని బట్టి కూడా ట్రేడ్ చేయాలంటే మన సైడ్ చాలా తక్కువ. కొంతమంది అసలు ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కూడా నార్మల్గా వాళ్ళు ఈ వాల్యూస్ చూసి సెల్లింగ్ చేస్తారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు బయింగ్ సైడ్ చాలా తక్కువ అనమాట. వాళ్ళు వెళ్ళేది వాళ్ళు ఎంతసేపు సెల్లింగ్ సైడే ఉంటారు అనమాట. రైట్ అండి, థ్యాంక్ యూ.